కాసేపట్లో పోలింగ్ మొదలవుతుందనగా చంద్రబాబు తన మనసులో బాట బయట పెట్టేశారా? మహాకూటమి అభ్యర్థి ఎవరో చంద్రబాబు చెప్పేశారా? ఇంతకీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఆ పేరు ఎవరిది? ఒక్కసారి ఈ వీడియో చూస్తే చంద్రబాబు మనసులో మాట ఏంటో అర్థమవుతుంది. కాంగ్రెస్ చంద్రబాబు సంయుక్త వ్యూహం తెరాసుకి చిత్తవుతుందంటున్నారు. రహస్యంగా చంద్రబాబుతో కలిసి వర్కౌట్ చేసే వ్యూహం దుమ్ము రేపబోతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్కి చెందిన నాయకులు గత కొద్ది కాలంగా రహస్యంగా రెడీ చేసి వ్యూహం కేసీఆర్కు అమ్మ ముంచేలా ఉందని వార్తలు వస్తున్నాయి. దీని మీద ప్రకటన సైతం త్వరలోనే చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. మహాకూటమి ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి అవడంతో ముఖ్యమంత్రి విషయంలో ఇప్పుడు దాకా గోప్యత పాటించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణకి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. అధికారం వచ్చిన తర్వాత దాన్ని తొంగలో తొక్కి ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే మాటనే కాంగ్రెస్ తెరాసపై అస్త్రంగా ప్రయోగిస్తోంది. చంద్రబాబు సూచన మేరకు తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చేసే తెలంగాణలో ఉన్నటువంటి ఓట్లతో పాటు దేశవ్యాప్తంగా దళిత ఓటర్లు కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం ఉందని, ఇది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బాగా కలిసి వస్తుందని చంద్రబాబు వ్యూహం సారాంశంగా చెప్తున్నారు. అంతేకాకుండా గత 400 ఏళ్ల పాలనలో దళితులు కేసీఆర్ ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారని, ఇది కూడా కాకుండా కేంద్రంలో వచ్చే కూటమి కలిసి వస్తుందని వ్యూహం లెక్కగా తెలుస్తోంది. అయితే మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు విట్టుమార్క, దామోదర్ రాజనరసింహ సర్వీస్ సత్యనారాయణ చాలామంది రేసులో ఉన్నారు. అయితే దళిత నాయకుడు ఖమ్మం జిల్లా నుంచి బట్టి విక్రమార్క వచ్చని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వంతగా ప్రభావవంతంగా ఉన్నటువంటి దళితులు కాంగ్రెస్కి మద్దతుగా నిలిస్తే అది రాబోయే ఎన్నికల సభలో ఎన్నికల్లో కేసీఆర్ను బాగా ఇబ్బంది పెడుతుందని లెక్కలేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ప్రకటన ఎన్నికల ముందు చేయాలని కాంగ్రెస్ భావించిన ఓట్ పోలరైజేషన్ కోసం అన్ని సామాజిక వర్గాల్లో తెరాసుపై అసంతృప్తిగా ఉన్న వారిని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ప్రకటన చెందినటువంటి వ్యక్తిగా అధిమపడ్డారని తెలుస్తోంది. మల్లు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే కాంగ్రెస్ సీఎం పీఠం ఇచ్చిందనేటువంటి మాటని, అపవాదాన్ని తొలగించుకోవాలని చంద్రబాబు సలహాగా తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పెద్దలు బట్టినే సీఎం చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చారట. అయితే దీనిపై స్పష్టత రావాల్సిందే. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిగా చేసి దళిత నేతను ఉప ముఖ్యమంత్రిగా చేస్తే పరిస్థితులు కూడా కొట్టిపారేయలేమని చెప్తున్నారు.